ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే కడతీర్చింది. ప్రియుడితో పాటు అతని స్నేహితులు కూడా తలోచేయి వేసి చంపేశారు. గుట్టు చప్పుడు కాకుండా కట్టుకున్న వాడి ప్రాణాలు తీసి తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది నంగనాచి భార్య. కానీ చట్టం చేతులు చాలా పెద్దవి కావడంతో అసలు స్టోరీ బయటకు వచ్చింది. బెజవాడలో బంగారం వ్యాపారి దుర్గా ప్రసాద్ అదృశ్యం, ఆ తర్వాత హత్య. ఈ రెండు సంఘటనలు పోలీసుల్ని ఉరకలు పరుగులు పెట్టించాయి. భర్త కనిపించడం లేదని భార్య సోమేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా రెండో రోజే గుణదల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ డెడ్ బాడీ దుర్గాప్రసాద్ దేనని అతని భార్య నిర్ధారించింది. తర్వాత పోస్టుమార్టం అంత్యక్రియలు జరిగిపోయాయి. దుర్గాప్రసాద్ తలపై బలమైన గాయం ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. అప్పటి వరకు ఆత్మహత్యగా భావించిన పోలీసులు లోతుగా విచారణ జరిపారు. దీంతో మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన సోమేశ్వరే హత్యకు కారణమని పోలీసులు అనుమానించారు. తమదైన స్టైల్లో విచారణ చేయటంతో సోమేశ్వరి నిజాలు పూసగుచ్చినట్లు వివరించింది. బంగారం వ్యాపారం చేసే దుర్గాప్రసాద్ దగ్గర సింహాచలం 15 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతనితో సోమేశ్వరికి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం బయటపడటంతో దుర్గాప్రసాద్ ఇద్దరికి వార్నింగ్ ఇచ్చాడు. సింహాచలం తరచూ ఇంటికి వచ్చి సోమేశ్వరిని కలుస్తుండటంతో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశాడు. దీంతో ఆగ్రహించిన సోమేశ్వరి ఎలాగైనా దుర్గాప్రసాద్ అడ్డు తొలగించుకోవాలని ప్రియుణ్ణి కోరింది. ఆ కాలువ దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీని ఈ లేడీ తన భర్తగా గుర్తించడం జరిగింది. సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్లో తెలియంది ఏంటంటే ఈ లేడీ ఎవరైతే నాగకోట సోమేశ్వరి అని ఉందో ఆమెతో కలిపి ఆంజనేయ సింహాచలం అనే అతను కలిపి ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆయన హత్య చేయడం జరిగింది. కిరాయి హంతకులతో దుర్గాప్రసాద్ని చంపేద్దామని మొదట అనుకున్నారు. అనుమానం వస్తుందనే భయంతో తామే హత్య చేయాలని స్కెచ్ చేశారు. వ్యూహాత్మకంగా ముందుగానే ఇంట్లో సీసీ కెమెరాల్ని తొలగించి డేటాను డిలీట్ చేశారు. ఓ రోజు దుర్గాప్రసాద్ కన్నా ముందుగానే సింహాచలం ఇంటికొచ్చాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన దుర్గాప్రసాద్ కంట్లో సోమేశ్వరి కారం కొట్టింది. తలుపు చాటున దాక్కున్న సింహాచలం ఇనుపరాడుతో తలపై కొట్టాడు. దీంతో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని టూ వీలర్ పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ఇందుకు సింహాచలం స్నేహితులు సహకరించారు. ఈ సోమేశ్వరి లేడీ అండ్ సింహాచలం అనే అతను ఇద్దరు కూడా ముందు నుంచి పరిచయం ఉంది వీళ్ళకి. ఈ సింహాచలం అనే అతను వీళ్ళ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరికి ఒక ఇల్లీగల్ రిలేషన్ ఏర్పరచుకొని ఎలా అయినా వీళ్ళ హస్బెండ్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో అతన్ని కళ్ళలో ఈ కారం నీళ్లు వేసి అలానే ఈ రోకలి బండతో అతని తల మీద కొట్టి చంపడం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బంగారం వ్యాపారంలో నిత్యం బిజీగా ఉండే దుర్గాప్రసాద్ కట్టుకున్న భార్యను ఎంతగా నమ్మాడో సింహాచలాన్ని కూడా అంతలా నమ్మి బిజినెస్ ను కూడా అప్పగించాడు. సింహాచలానికి దగ్గరైన దుర్గాప్రసాద్ భార్య సోమేశ్వరి చివరికి ప్రియుడి కోసం భర్తనే చంపేసింది.